ఎక్స్ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. డిసెంబర్ 31 రాత్రి పోలీసులు జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యాంకర్ నటుడు ప్రదీప్ నాచరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని జూబ్లీ హిల్స్ పోలీసులు వెల్లడించారు. ఆయన 2వ తేదీనే ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్కు తల్లి లేదా భార్య లేదా సమీప బంధువుతో సహా కౌన్సిలింగ్కు హాజరు కావాల్సి ఉన్నా ఆయన రాలేదని, తాము పోలీసులను ఆయన చెప్పిన మణికొండలోని చిరునామాకు పంపించగా ఇంటికి తాళం వేసి ఉందని చెప్పారు. అయితే అసలు విషయం వేరేది ఉందని ఇప్పుడే బయటపడింది. సంఘటన జరిగిన తర్వాత రోజున కాకుండా, అంటే సోమవారం కాకుండా మంగళవారం వచ్చేలా ప్లాన్ చేసుకుంటే హఠాత్తుగా తన తల్లికి ఆరోగ్యం చెడిపోవడం జరిగింది. టీవీలో తన కొడుకుని చూపిస్తున్న విధానంతో మనస్తాపానికి గురైన ప్రదీప్ తల్లి దగ్గరికి అర్జెంటుగా ప్రయాణించాడట. ఈ విషయాన్ని తన మిత్రులతో పోలీసులకు కూడా సమాచారాన్ని అందించాడని, పోలీసులు కూడా ప్రదీప్ కి ఆ వెసులుబాటు ఇచ్చాకే కౌన్సిలింగ్ కు హాజరు కాలేదని తన మిత్రులకు ప్రదీప్ వివరణ ఇచ్చుకున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.